Hello everyone, this is Shaun Kumar Pakalapati, psychologist and ABA therapist. Ee roju nenu meetho communication skills gurinchi ante samachara naipunyalu gurinchi maatladalanukuntunna. Asalu ee communication skills samachara naipunyam ante emti? And prati roju manam mana jeevithamlo samachara marpidi chestune untam. Maatladal dwara ayyandochu ledha gestures dwara ayyandochu ledha ఐ కాంటాక్ట్ ద్వారా అయ్యుండొచ్చు, లేదా ఏదైనా బ్లాగ్స్ రాయడం ద్వారా అయ్యుండొచ్చు, లేదా ఏదైనా పేపర్ చదవడం ద్వారా, రాయడం ద్వారా, వినడం ద్వారా అయ్యుండొచ్చు. ఏదో ఒక విధంగా మనం సమాచారాన్ని మార్పిడి చేస్తూనే ఉంటాం. మనుషులుగా మనకి సమాచార మార్పిడి లేకపోతే ఏ విషయమూ జరగదు. అండ్ సమాచార మార్పిడి ఇంపార్టెంటే, డైలీ ఎవరైనా చేస్తుంటారు. ఎందుకు మనం మళ్ళీ మాట్లాడుకోవాలి దాని గురించి? ఎందుకంటే మనం చేసే సమాచార మార్పిడిలోని తేడాలు, అంటే మనం మాట్లాడే విధానం, మనం ప్రవర్తించే విధానం, దీనిలో తేడాల వల్ల, సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల సమాచారాన్ని చాలా అనర్థాలు జరుగుతాయి. ప్రతి విషయంలోనూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవి అనర్థాలు జరుగుతాయి. కాబట్టి మనం సమాచారం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. ఈ నైపుణ్యాలు ఎందుకు పెంపొందించుకోవాలంటే చాలా సింపుల్. సమాచార నైపుణ్యం అనేది ప్రతిరోజు కూడా మనం నేర్చుకునే విధానం. మన లైఫ్ లాంగ్ దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక పాయింట్ మనం యాడ్ చేసుకుంటూనే ఉంటాం. అండ్ చాలా ప్లేసెస్లో, అంటే మనం చిన్నపిల్లలు అయితే స్కూల్లో అయ్యుండొచ్చు, టీచర్తో ఎలా మాట్లాడాలి, తోటి పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడుతున్నాం, మనం మాట్లాడింది వాళ్ళకి అర్థమైందా లేదా, లేకపోతే తప్పుగా అర్థం చేసుకుంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ దానివల్ల రావచ్చు. చాలా చిన్న సమాచారం వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే బిజినెస్లో కానీ, అలాగే ఫ్యామిలీస్లో, మన ఫ్యామిలీస్ ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు సమాచారం మనం ఏ విధంగా అందిస్తున్నాం, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకే ఖచ్చితంగా మనం సమాచారం ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ దాని మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్ చిన్నదైనా పెద్దదైనా సరే కరెక్ట్గా అర్థం చేసుకున్నాం లేదా తెలియాలంటే మనం ఒకటికి రెండుసార్లు అవతల వాళ్ళని అడగాలి, నేను ఇది చెప్పాను నీకు ఇది అర్థమైందా లేదా అని. అదే మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు చెప్పింది ఇదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి క్వశ్చన్ వేయడం వల్ల. అప్పుడు ఆ సమాచారం కరెక్ట్గా కాదా అనేది మనకు అర్థమవుతుంది. మనం దీంట్లో కొన్ని బ్యారియర్స్, అంటే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటాం. ఎలా అంటే, ఏదైనా ఒక బాస్తో మాట్లాడినప్పుడు కానీ ఆయన ఇచ్చిన సమాచారం మనకు అర్థం అవ్వకపోయినా, లేక సగమే అర్థమైనా, లేదు అర్థమైనట్టుగా యాక్ట్ చేస్తాం, ఎందుకంటే మళ్ళీ అడిగితే ఏమంటారో అని. కానీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడిగితే ఏమంటారో అనే దానికన్నా దానివల్ల అనర్థం జరిగితేనే వచ్చే ప్రాబ్లం పెద్దది కాబట్టి ఖచ్చితంగా రీకన్ఫర్మ్ చేసుకోవాలి అది కరెక్టా కాదా అనేది. మనం ఇందా అనుకున్నట్టు సమాచారం అనేది లైఫ్ లాంగ్ నేర్చుకునే పద్ధతి అనుకున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా మన అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆ విషయాన్ని మనం కొత్త విషయాలను యాడ్ చేసుకుంటూ పాత విషయాన్ని తీసుకుంటూ సమాచార మార్పిడి ఏ విధంగా చేసుకోవాలో మనం ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉండాలి. నాకు వచ్చేసింది, ఇంకా జీవితంలో నేను నేర్చుకోవక్కర్లేదు అనే రోజు ఏది సమాచార నైపుణ్యాల్లో ఉండదు. కాబట్టి సమాచార నైపుణ్యాలు నేర్చుకోవడంలో ముఖ్యంగా మనం పాటించాల్సినవి ఏంటంటే, లేదా సమాచారాన్ని పాస్ చేసేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే, అదే సిచ్యువేషన్ బట్టి మన సమాచార విధానం ఉండాలి. అంటే ఇప్పుడు సింగిల్ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఒక విధంగా డిస్టెన్స్ కొంచెం తక్కువన్నా సరిపోతుంది. ఎక్కువ మందితో మాట్లాడుతున్నప్పుడు మన డిస్టెన్స్ కొంచెం ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అవతల వాళ్ళు మన హావభావాలు కానీ, అవతల వాళ్ళ హావభావాలు మనం కానీ గమనిస్తూ మాట్లాడడం వల్ల పూర్తిగా సమాచారాన్ని మనం సేకరించగలుగుతాం. కాబట్టి మనం ఈ విధమైన పద్ధతుల్ని పాటించాలి. అలాగే ఏ టైంలో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం దాన్ని బట్టి వాయిస్ని పెంచి మాట్లాడాలా, తక్కువ మాట్లాడాలా, మన చుట్టూ మనం మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఫోన్లో మాట్లాడుతున్నట్లయితే ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా, లేదా అవతల వాళ్ళకి అర్థమైందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుంటూ ఈ విషయాన్ని మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సమాచార నైపుణ్యాలకి మనం ముందుగా నేర్చుకున్న సెల్ఫ్ అవేర్నెస్ స్కిల్స్ అండ్ ఎంపతీ స్కిల్స్ కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నట్లయితే ఎంపతీ ఉంటుంది, ఎంపతీ కూడా ఉన్నట్లయితే సమాచారం కరెక్ట్గా ఇస్తాం మనం. ఎందుకంటే మన అవతల వాళ్ళని అర్థం చేసుకుంటాం కాబట్టి సమాచారం కరెక్ట్గా ఇస్తాం, కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటాం, దాన్ని బట్టి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యూ హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ.